రాబోయే ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపు తనదేనని పంచకర్ల రమేష్ బాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం అసకపల్లిలో ఆదివారం జరిగిన ర్యాలీ, అనంతరం జరిగిన బహిరంగ సభ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాను పెందుర్తి ఎమ్మెల్యేగా 2009 నుంచి 2014 వరకు పనిచేసిన అనుభవం ఉందన్నారు. స్థానికుడు స్థానికేతరుడనే భేదాభిప్రాయాలను ఓటర్లు పట్టించుకోరని, పనిచేసేవాడికే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని తాను స్వయంగా కలిసి వచ్చానని, ఆయన సానుకూలంగా స్పందించారని, అన్ని సమసిపోయిన తర్వాత బండారు తన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీ చేయటం తన అదృష్టంగా భావిస్తున్నానని పంచకర్ల వివరించారు. ఏప్రిల్ 7 జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సభ తర్వాత తమ అభ్యర్థులు గెలుపు ఖాయమని భావిస్తున్నానని మీడియాతో అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలు తనకు పట్టం కట్టేంత అభిమానం పెంపొందించుకున్నారని, ఈ రోజు అసకపల్లి సర్పంచ్ కర్రి నరసింహరావు సమక్షంలో జనసేన పార్టీలో చేరికలే అందుకు నిదర్శనమని అన్నారు. ఈ రోజు ఉదయం జీవీఎంసీ పరిధిలోని పలు వార్డుల్లో కూడా జనసేన పార్టీలో యువకులు అభిమానులు అత్యధిక సంఖ్యలో చేరి తమ అభిమానాన్ని చాటుకున్నారని పంచకర్ల రమేష్ బాబు వివరించారు. అలాగే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఢిల్లీలో పలుకుబడి ఉన్న వ్యక్తి, ఏది కావాలన్నా కూడా మిగతా వాళ్ళు అయితే కష్టపడాలి, ఆయనైతే జాయిన్ చేసుకోవటం చాలా శుభ పరిణామం. ఈరోజు ప్రపంచం మొదలయ్యింది, ప్రతిరోజు కూడా ఇంకా జాయినింగ్లు ఉంటాయి, సాయంత్రం కూడా కొన్ని జాయినింగ్లు ఉన్నాయి. ఉదయమే 95వ వార్డులో కూడా రమేష్ గారి చేతుల మీదుగా జాయినింగ్లు జరిగాయి. 7వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ కావాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఎందుకంటే ఆయన స్వతహాగా వ్యాపారస్తుడు కాబట్టి, ఆయనకి రాజకీయ నాయకుడు వ్యాపారస్తుడు కాబట్టి ఆయనకి పని చేయించుకోవటం తెలుసు, నిధులు తేవటం తెలుసు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తెలుసు. ఆయన రావటం అనేది మా అనకాపల్లి పార్లమెంటుకి ఒక అసెట్గా, అక్కడ పోటీ చేసినా పని చేస్తాడని సంపూర్ణంగా నమ్ముతాను. పని చేసేవాడు ఎక్కడి నుంచి వచ్చినా మోడీ ఏమి మన 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 అసకపల్లిలో పుట్టలేదు, లేకపోతే పక్కన ఉన్న ఇరువాళ్ళలో పుట్టలేదు. మోడీ అనేవాడు గుజరా